బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుమ్ముక్కయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తే మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. మీరే చీకటి ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. అసలు రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ సెంటిమెంట్ రాజకీయాలు రాజేస్తోందని ఆరోపించారు హరీష్ రావు. జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడా? చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి. నేను స్పష్టంగా సూటిగా చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద బీఆర్ఎస్ విధానం ఏంది? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఇవాళ ఆయన ఆరోపణ చేశారు. ఆయన తీరు ఎట్లుందంటే, వెనుకట దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టిగా అరుచుకుంటూ ఉరికిండట. ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లే ఉంది. ఇవాళ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు, బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది, మేమేమో రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యాంగ సవరణ చేయమని మేమంటే ఈయన గారు ఏం ఆరోపణ చేస్తున్నాడు? రిజర్వేషన్లు తీసేయడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని అతి తెలివి మాటలు మాట్లాడుతున్నాడు.